ఏసయ్యా నీకు వేలాది వందనాలు ఏసయ్యా నన్న కృతజ్ఞ స్తుతులు స్తోత్రం రాజా పరిశుద్ధుడా ఏసయ్యా నీకు వందనాలు ఏసుప్రభా నన్న దేవా మధ్య మీరు సంచరిస్తున్నందుకు నీకు వందనాలు ఏసయ్యా నన్న కృతజ్ఞ స్తుతులు స్తోత్రం రాజా పరిశుద్ధమైన దేవా నీకు వందనాలు ఏసయ్యా నిత్యడొగు తండ్రి సమాధానకర్త నీకు వందనాలు ఏసయ్యా సైన్యములకు అధిపతి నీకు స్తోత్రం రాజా ఏసయ్యా నీకు కోట్లాది స్తోత్రములు చెల్లించుకుంటూ దేవా ఏసయ్యా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా ఆమేన్ కూర్చోండి అందరూ వాక్యంకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని స్తోత్రం పరిశుద్ధుడా యేసుప్రభా అబ్రహాము ఇస్సాకు యాకోబుల గొప్ప దేవానికి వందనాలు రాజా యేసయ్యా నాయన వాక్యంకి వెళ్ళే ముందు మీరు దిగి సంచరించండి మా ప్రతి ఒక్క హృదయాలతో మీరు మాట్లాడండి రాజా యేసయ్యా నాయన మీరు సహాయం చేసి అద్భుత ఆశ్చర్యం జరిగించండి ఈ యొక్క ఆత్మ ద్వారా ఇక్కడ నడిపింపు దయచేసి మీరు దిగి సంచరించమని యేసు నామంలో అర్చనాను తండ్రి ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా యెషయా రాసిన పత్రిక నలభై తొమ్మిదో అధ్యాయము మొదటి వచనం నుంచి యెషయా నలభై తొమ్మిది మొదటి వచనం ద్వీపములారా నా మాట వినుడి దూరమునున్న జనములారా ఆలకించుడి నేను గర్భమున పుట్టగానే యెహోవానను పిలిచెను తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నామము జ్ఞాపకం చేసుకొనెను హల్లెలూయా కదా హల్లెలూయా ఇక్కడ దేవుడు ఏమంటుండు ద్వీపములారా నా మాట వినుడి హల్లెలూయా కదా ఏమంటుండు ద్వీపములారా కదా హల్లెలూయా ద్వీపం అంటే ఏంది ఒక వెలుగు కదా హల్లెలూయా అంటే వెలుగునిచ్చేది ద్వీపము కదా హల్లెలూయా అంటే దేవుడు ఏం చెప్తుండు మనని ఒక వెలుగులాగా చూస్తుండు కదా హల్లెలూయా కదా ఒక దీపం ఎలా అయితే ఉపయోగపడుతుంది కదా హల్లెలూయా ఎక్కువ ఎప్పుడు ఉపయోగపడుతుంది చీకటి సమయంలో కదా హల్లెలూయా కరెంటు పోయినప్పుడు కదా చీకటి సమయంలో ఏమవుతుందంట ఆ దీపం ఏమవుతుంది ఉపయోగపడుతుంది కదా హల్లెలూయా మరి మనం కూడా ఎలా ఉపయోగపడాలి ఒక దీపములాగా కదా హల్లెలూయా ఆ దీపము అందరికి ఏం చేస్తుందంట వెలుగునిస్తుంది కదా హల్లెలూయా ఇస్తుందా లేదా కదా ప్రతి ఒక్కరికి ఏమేస్తుంది వెలుగునిస్తుంది కదా హల్లెలూయా ఆ దీపములారా కదా దేవుడు అందుకేమంటున్నాడు ద్వీపములారా నా మాట వినుడి హల్లెలూయా కదా ఎవరి మాట వినాలంట మనము యేసయ్య మాట కదా హల్లెలూయా ఎవరైతే యేసయ్య మాట వింటారో ఏం చేస్తాడంట దేవుడు చూస్తూ ఉన్నాడంట కదా హల్లెలూయా కదా ఎంత మంచి మాట అంటుండు కదా దీపములారా నా మాట మీరు వినుడి కదా హల్లెలూయా దీపము ఈ లోకానికి ఎలా అయితే వెలుగునిస్తుందో చీకటిని నుంచి వెలుగు ఎలా ఇస్తుందో మనని దేవుడు ఏమంటుడు ఒక వెలుగులాగా చూపిస్తుండు కదా హల్లెలూయా కదా మత్తయి సువార్తలో కూడా దేవుడు ఏమంటుడు ఏం చేయాలంట దీపము మంచం కింద పెట్టొద్దు ఏం చేస్తారు దీపస్తంభం మీద పెట్టమంటుండు కదా హల్లెలూయా ఎప్పుడైతే దీపస్తంభం మీద పెడతామో అప్పుడు ఏమవుతుందంట అందరికీ వెలుగుని ఏమేస్తుందంట ప్రసాదిస్తుంది కదా హల్లెలూయా అదే మంచం కిందను కొంచెం కింద పెట్టినాం అనుకో ఏమవుతుంది వెలుగు వస్తుందా రాదు కదా హల్లెలూయా మొత్తం ఇల్లంతా ఏముంటుంది చీకటిమయం ఉంటుంది కదా హల్లెలూయా అట్లా దేవుడు ఏమంటుండు మనకి ఒక వెలుగులాగా కదా హల్లెలూయా ఒక దీపంతో పోలుస్తుండు మనని కదా హల్లెలూయా కదా ఒక వెలుగులాగా మనం ఏం చేయాలంట ఇతరులను ఏం చేయాలంట వెలుగునివ్వాలంట కదా హల్లెలూయా కదా ఆ వెలుగు ద్వారా ఏం చేయాలంట అనేకులు కదా చీకటి నుంచి ఏం చేయాలంట వెలుగులోకి రావాలంట అంటే పాపము నుంచి ఏముండాలి చీకటి నుంచి కదా పాపము నుంచి వెలుగులోకి రావాలంట అంటే వాళ్ళ పాప జీవితం కదా తాగుడు నుంచి కదా చాలామంది భార్య భర్తలు గొడవలు పెట్టుకుంటారు కదా పిల్లలు శాంతి సమాధానం ఉండదు కుటుంబంలో అప్పులతో ఉంటారు కదా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు అన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా కుటుంబంలో మనశ్శాంతి లేక బాధపడుతూ ఉంటారు కదా హల్లెలూయా మరి అన్నిటికీ విజయం ఎవరిస్తారంట దేవుడు కదా హల్లెలూయా అలాంటి వారికి ఏం చేయాలంట నువ్వు ఒక వెలుగునియ్యాలంట కదా వాళ్ళు ఏమున్నారు చీకటిలో ఉన్నారంట ఆ చీకటిని ఏం చేస్తుండు దేవుడు నీకు ఒక వెలుగునిస్తుండు కదా హల్లెలూయా ఆ వెలిగించే శక్తి ఎవరిచ్చిందంట దేవుడు నీకు నాకు కదా హల్లెలూయా మరి ఇతరులకు నువ్వు ఏం చేయాలి వెలుగ్గా ఉండాలి నీ దీపం ఏం చేయాలి వెలిగిస్తావా లేకపోతే ఏం చేస్తావు మంచం కింద దాచిపెడుతురు కదా హల్లెలూయా అందరూ ఏం చేస్తారు మంచాల కింద ఏం చేస్తారు అంత లోపల దాచిపెట్టేసుకుంటారు కదా ఇతరులకు ఏం చూపిస్తారు చీకటిని కదా నీ కుటుంబంలో చీకటే ఏం చేస్తారు ఇతరులకు కూడా ఏం చూపిస్తారంట చీకటి చూపిస్తారంట కదా హల్లెలూయా కానీ దేవుడు ఇక్కడ ఏమంటుండు ఒక వెలుగు కదా హల్లెలూయా ఒక వెలుగు నీకు ఇస్తుండంట హల్లెలూయా కదా ఏం చేయాలి ఇతరులకు మనం ఏం చూపించాలి వెలుగు కదా హల్లెలూయా ఇతరులకు ఏం చూపించాలి ప్రేమను చూపించాలి కదా ఇతరులకు ఏం చూపించాలి నీ యొక్క ప్రేమను చూపించాలి దేవుని యొక్క ప్రేమను ఏం చేయాలంట కనుపరచాలి కదా హల్లెలూయా నీ యొక్క ప్రేమని ఇతరులను చూ
చూసి ఏం చేస్తారంట వాళ్ళు మారి నీ సన్నిధి దేవుడి సన్నిధికి వస్తారంట కదా హల్లెలూయా వాళ్ళ కష్టాలు తీరేంట వాళ్ళ బాధలు పోతేంట వాళ్ళ రోగం పోతదంట వాళ్ళ అప్పులు పోతేంట కదా హల్లెలూయా ఈ ఒక వెలుగు ద్వారా ఏమైతదంట అనేకులు ఏం చేస్తారంట ఈ వెలుగు కిందకి వస్తారంట కదా హల్లెలూయా కదా నీ నీ ప్రాంతంలో నీకు ఒక దీపం లాగా పెట్టిండు దేవుడు కదా హల్లెలూయా ఆ నీ ప్రాంతానికి అంత నువ్వు ఏమి ఇవ్వాలే వెలుగునివ్వాలి కదా హల్లెలూయా వెలుగుని ఇవ్వకుండా అందరూ ఏం చేస్తారంట అమ్మో ఈ వెలుగు ఇస్తే ఏమవుతది అమ్మో వాళ్ళు చీకటి పోతదని చెప్పేసి ఏం చేస్తారంట దాచిపెట్టేసుకుంటారంట మీ వెలుగుని కదా హల్లెలూయా కానీ దేవుడే మంచుండు అలా దాచిపెట్టుకోవడం ఇష్టమా దేవుడే మంచుండు దాచిపెట్టుకోవడం ఇష్టమా ఇష్టం లేదంటుండు కదా హల్లెలూయా కదా దేవుడు ఏం చేస్తుండు కార్యము జరిగిస్తుండు కదా హల్లెలూయా కదా అందుకే ఏం చేయాలంట మనము ఒక వెలుగుని వెలిగించాలంట హల్లెలూయా ఒక వెలుగు దయచేయ దేవా నువ్వు కార్యం చేయండి యేసు ప్రభా అని చెప్పేసి ఏం చేయాలంట దేవుని మనము అడగాలంట కదా హల్లెలూయా ఏమంటుండు ద్వీపములారా నా మాట వినుడి కదా హల్లెలూయా కదా దేవుడు ఒక నీకు వెలుగునిచ్చిండు కదా ఒక దీపమునిచ్చిండు కదా హల్లెలూయా దానికి ఏం చేయాలంటే ఒక వెలుగు ఇవ్వాలంట కదా హల్లెలూయా దేవుని మాట మనం ఏం చేయాలంట ఆలకించాలంట ఇంకేమంటున్నా దూరమునున్న జనులారా ఆలకించుడి కదా హల్లెలూయా ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో కదా హల్లెలూయా చాలా మంది ఏం చేస్తారు దేవుని దగ్గర ఉన్నట్టే ఉంటారు కానీ హృదయం ఎక్కడ ఉంటదంట దేవునికి దూరంగా ఉంటదంట హల్లెలూయా కదా ఏం చేయాలంట మనము దేవునికి దూరంగా ఉండాలా దగ్గర ఉండాలా దగ్గరగా కదా హల్లెలూయా కానీ మనం అందరం ఏం చేస్తాము శరీరం మాత్రం ఏముంటది దేవునికి దగ్గరగా ఉంటదంట ఆత్మ ఏమైతదంట దేవునికి దూరంగా ఉంటదంట హల్లెలూయా అందుకే ఏమంటుంది దేవుడు దూరం ఉన్న జనులారా ఆలకించుడి కదా ఎవరైతే నాకు దూరంగా ఉన్నారో ఎవరైతే నాకు విరోధంగా ఉన్నారో కదా హల్లెలూయా ఎవరైతే పాపం చేస్తున్నారో కదా హల్లెలూయా ఎవరైతే లోకములు ఉన్నారో వాళ్ళని ఏమంటుండు దేవుడు నా దగ్గరికి రండి అంటుండు కదా హల్లెలూయా ఆలకించండి అంటుండు హల్లెలూయా కాబట్టి ఏం చేయాలి దేవుని మొర మనం ఏం చేయాలంట ఆలకించాలి కదా ఆయన స్వరాన్ని మనం వినాలంట కదా హల్లెలూయా ఎప్పుడైతే దేవుడు మనం పిలుస్తాడో ఏం చేస్తాడంట దేవుని స్వరం మనము వినాలంట కదా హల్లెలూయా ఇంకేమంటున్నా నేను గర్భమును పుట్టగానే యెహోవా నన్ను పిలిచాను హల్లెలూయా ఎవరు పిలిచిరంట మిమ్మల్ని మీరు వచ్చిరా ఇక్కడికి రాలే కదా హల్లెలూయా నిన్ను నన్ను ఎవరు పిలిచిరు యేసయ్య పిలుస్తేనే మనం ఇక్కడికి వచ్చినాం కదా హల్లెలూయా ఆయన దగ్గరకు వచ్చినామంట ఎప్పుడు ఏర్పరచుకున్నంట నిన్ను ఆయన గర్భంలో ఉన్నప్పుడే కదా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం చేసిందంట పుట్టక మునిపే కదా దేవుడు నిన్ను పిలుచుకున్నాడంట హల్లెలూయా కదా ఎంత ధన్యులం కదా మనము పాపం నుంచి కదా అనేకులు ఏం చేస్తారు వ్యభిచారానికి పాపానికి దొంగతనానికి కదా లోకంలో ఎలా చేస్తారు ఇష్టానుసారంగా జీవిస్తారు కదా బాధలలో కష్టంలో వాళ్ళకి చెప్పుకోవడానికి ఎవరు లేని వారుగా ఏం చేస్తారు ఎంతో బాధపడుతారు కానీ మనకి ఎవరు ఎవరున్నారు ఏసయ్య ఉన్నాడు కదా హల్లెలూయా నీలోన్న బాధ నీలోన్న వేదన చెప్పుకోవడానికి దేవుడిని నేర్పరచుకున్నంట కదా హల్లెలూయా ఎప్పుడైతే దేవునితో మనం దగ్గర అవుతామో ఆ సంతోషం వేరు కదా హల్లెలూయా నీలో ఉన్న బాధ వెళ్ళిపోతుందంట నీలో ఉన్న కష్టం వెళ్ళిపోతుందంట నీలో ఉన్న రోగం వెళ్ళిపోతుందంట కదా హల్లెలూయా కదా ఇప్పుడు ఒక స్నేహితుడు నాకు ఏం చేస్తావు మంచి స్నేహితురాలు ఉన్నదనుకో నీకు నీలో ఉన్న బాధ ఆమెకు చెప్పేంత వరకు ఏమవుతుంది మనసులో నా స్నేహితురాలు ఎప్పుడు వస్తుంది నేను ఎప్పుడు తనకు బాధ చెప్పుకోవాలి అని చెప్పేసి ఏం చేస్తావు తాపడతా పడతా ఉంటాం కదా హల్లెలూయా ఎప్పుడైతే నీ స్నేహితురాలకి నీలో ఉన్న బాధ చెప్తావో అప్పుడు నీ ఏమవుతుంది నీ మనసు ఏమవుతుంది తేలికగా అనిపిస్తుంది కదా హల్లెలూయా మరి నీ స్నేహితురాలికన్నా ఎక్కువగా నేను ప్రేమిస్తాడంట దేవుడు కదా హల్లెలూయా మరి ఆయనకు చెప్పుకున్నప్పుడు అంట నీ బాధలు పోతాయంట నీ స్నేహితురాలకి చెప్పుకుంటే నీకు మనశ్శాంతి ఉంటుంది కానీ దేవునికి చెప్తే ఏమవుతుందంట నీలో ఉన్న బాధ పోతుందంట నీకు మనశ్శాంతి ఉంటుందంట నీ కుటుంబంలో ఏం జరుగుతాయంట కార్యాలు జరుగుతాయంట కదా హల్లెలూయా కాబట్టి దేవుడు మనం పిలిచినప్పుడు ఏం చేయాలంట వెంటనే మనం ఆలకించాలంట కదా హల్లెలూయా ఆయన గర్భంలో పుట్టగానే యెహోవా మనని ఏం చేసుకున్నంట పిలిచిండంట కదా హల్లెలూయా నిన్ను నన్ను ఏం చేసిండు దేవుడు మనని పిలిచిండు కదా హల్లెలూయా కదా ధన్యులం మనం కదా హల్లెలూయా మరి పిలిచినప్పుడు ఏం చేయాలి ఆయన మాటకు మనము లోబడాలి కదా హల్లెలూయా ఆయన పిలిచినప్పుడు వెంటనే ఆయన స్వరాన్ని మనం ఏం చేయాలంట వినాలంట కదా హల్లెలూయా ఇంకేమంటుండు తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకొనెను కదా హల్లెలూయా ఒక తల్లి మనని ఏం చేస్తుంది తన ఒడిలో పన్న పెట్టుకొని ఏం చేస్తుందంట పెద్ద చేస్తూ ఉంటుంది కదా హల్లెలూయా మనం ఏడ్చినప్పుడు తనని దగ్గర తీసుకుంటుంది కదా ఏం చేస్తుంది ఈ లోకంలో తల్లి ఎలా అయితే ప్రేమిస్తుందో తల్లి కన్నా ఎక్కువగా దేవుడిని ప్రేమిస్తుందంట కదా హల్లెలూయా కదా ఎంతగానో నేను ఓదారుస్తున్నంట కదా ఆయన నామమును నువ్వు ఏం చేయాలంట జ్ఞాపకం చేసుకోవాలంట కదా హల్లెలూయా మనకి ఏ నామంలో బాధలు పోతాయి ఏసయ్య నామంలో కదా హల్లెలూయా ఆయన నామంలో ఏముందంట శక్తి ఉంది కదా ఆయన నామంలో రోగాలు నయమైతే ఆయన నామంలో దయ్యాలు ఏం చేస్తాయి పరిగెడతాయంట ఆయన నామంలో స్వస్థతలు అవుతాయి ఆయన నామంలో ఏముంటుందంట విడుదల ఉంటాయి కదా దురాత్మ శక్తులలో జయించే శక్తి ఎవరిచ్చిందంట ఏసయ్య మనకి ఇచ్చిండు కదా హల్లెలూయా మరి అటువంటి శక్తి మంతుని ఏం చేయాలి మనము లోబడాలంట కదా హల్లెలూయా జ్ఞాపకం చేసుకోమంటుండు కదా ఆయన నామాన్ని ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో అప్పుడు నీ సమస్య నుంచి ఏం చేస్తాడంటే దేవుడు మనని విడిపిస్తాడంట కదా హల్లెలూయా నీ హృదయంలో
శాంతి దొరుకుతదంట, శాంతి సమాధానం ఇస్తాడంట కదా. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు మనశ్శాంతి ఉండదంట, కానీ ఆయన సన్నిధిలో కదా, ఎప్పుడైతే నువ్వు మోకరించి నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కదా మోకరించి హృదయం నిండా దేవుని అడిగినప్పుడు ఏం చేస్తాడంట, నీకు శాంతిని ఇస్తాడంట కదా, సమాధానం ఇస్తాడంట, నీ కుటుంబంలో ఏం చేస్తాడంట అన్నిటి నుంచి విజయం ఇస్తాడంట కదా. హల్లెలూయా. ఇంకేమంటుండు, రెండో వచనం, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. హల్లెలూయా. కదా ఏమంటుంది దేవుడు, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు కదా. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ నోటితో దేవుని స్తుతిస్తే అంట ఒక ఖడ్గము కదా. హల్లెలూయా. అది ఏం చేస్తుంది, ఒక చాకు ఉందనుకోండి ఏం చేస్తారు, షార్ప్గా ఉందనుకో, అన్ని ఎలా కట్ అయితే కదా మంచిగా తొందర తొందరగా కట్ అవుతాయి కదా. హల్లెలూయా. మన నోరుకి అటువంటి పవర్ ఇచ్చిందంట దేవుడు. ఆమెన్ కదా. హల్లెలూయా. ఏం పవర్ ఇచ్చిందంట, నువ్వు సమస్య నుంచి విడుదల చేసే కదా. హల్లెలూయా. నువ్వు ఏది దేవుని అడిగితే ఏం చేస్తాడంట, విడిపిస్తాడంట. అటువంటి శక్తి నీకు ఇస్తుందంట కదా. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఏం చేస్తాడంట, అటువంటి పవర్ నీలో ఇస్తుందంట. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామంట, ఈ నోరు తెరిచి ఏం చేయమంట, దేవుని స్తుతించామంట కదా. హల్లెలూయా. దేవుని ఆరాధించామంట కదా. హల్లెలూయా. కానీ ఏమంటుంది దేవుడు, ఈ నోటితో దేవుని మనము స్తుతించాలంట కదా. హల్లెలూయా. ఆయన అడగాలంట కదా. ఎప్పుడైతే నువ్వు అడుగుతావో అప్పుడు ఏం చేస్తాడంట, దేవుని నిన్ను విడిపిస్తాడంట కదా. ఏమంటున్నావు, ఆయన చేసి ఉన్నాడు, ఆయన అంత పవర్ఫుల్గా నీ నోరు చేసిందంట కదా. కాబట్టి మనం ఏం చేయాలంట, ఆయనని అడగాలి కదా. ఎప్పుడైతే నువ్వు అడుగుతావు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, కార్యాలు జరిగిస్తాడంట కదా. తన చేతిలో నీడలో నన్ను దాచి ఉన్నాడు కదా. దేవుడు ఏం చేసిండంట, ఆయన చేతి నీడలో కదా. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే మన నిన్ను పట్టుకుండో అన్నిటి నుంచి ఏం చేస్తాడంట, మనం విడిపింపబడతామంట. హల్లెలూయా. కదా ఏం చేస్తుండో, నా చేతి నీడలో మీరు ఉన్నారంట, దాచి ఉంచబడిరు కదా. హల్లెలూయా. కదా ఎన్నో సమస్యలు ఎన్నో బాధకాల నుంచి ఏం చేస్తాడు, దేవుడు మనల్ని విడిపిస్తాడు కదా. మనకేం చేస్తారు, కొన్ని సమయంలో ఎన్నో బాధలు వస్తాయి కదా, ఎన్నో కష్టాలు వస్తాయి కదా. కష్టం నుంచి ఎవరు మనం విడిపిస్తే బాగుండు అని చెప్పేసి మనం ఏం చేస్తామంట, హృదయంలో వేదన చెందుతూ ఉంటామంట, నలిగిపోతూ ఉంటామంట, ఎవరికి చెప్పుకోవాలి.